హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మనేసేజ్ గార్డెన్ కి స్వాగతం ఈ రోజు మన వీడియోలోని నా పక్కన ఉన్న చెట్టు మీకు కనిపిస్తుంది కదండి కంద చెట్టు దాని కోసం మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం అన్నమాట ఇది మెడిసినల్ గా ప్రూవ్ అయ్యింది అలాగే మనకి మంచి మెడిసిన్ గా కూడా పనిచేస్తుందండి సో మనకి ఇందులోనే ఎక్కువ ఫైబర్ కంటెంట్ అనేది ఉంటదండి నిజంగానే మనం పండగలకి పబ్బలకి ఈ కందన అనేది యూస్ చేస్తాం అన్నమాట సో అలా కాకుండా మనం తరచుగా యూస్ చేస్తే మటుకు మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా సరే వెంటనే క్యూర్ అవుతుంది సో ఆ కంద కోసం ఈ రోజు మన వీడియోలో తెలుసుకోబోతున్నాం నాతో పాటు వచ్చేయండి కొంచెం కంద అనేది నేను వేసి పెట్టాను అది ఇప్పుడు హార్వెస్ట్కి వచ్చింది హార్వెస్ట్ చేసుకుందాం అసలు కింద దుంప ఎంత ఊరింది ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూసేద్దాం వచ్చేయండి అయితే మనకి ఇది థర్డ్ డే కదండి థర్డ్ డేలోనే మనకి క్వశ్చన్స్ అనేది కూడా ఉంటాయి ఇంకా మనకి 2 more days ఉన్నాయి 5 days కదండి మన గివ్ అవే ప్రోగ్రామ్ అనేది థర్డ్ డేలో కూడా నేను క్వశ్చన్స్ అడుగుతాను నేను ఏదైతే కంద కోసం చెప్తున్నానో దాని మీద అనేది నేను క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది సో అలర్ట్గా ఉండండి వీడియో అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీరు ఏంటంటే నేను అడిగిన ప్రశ్నలకి సరైన సమాధానాలు చెప్పడానికి అవకాశం ఉంటుందన్నమాట సో అయితే ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం కిందనున్న బెల్ బటన్ ట్యాప్ చేయడం మర్చిపోకండి ఓకే మరి ఎలా ఉందండి గివ్ అవే ప్రోగ్రామ్ ఇప్పటికి 2 days కంప్లీట్ అయింది కదా మనకి మీరు అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు అనుకుంటాను నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సో ఇలాంటి గివ్ అవేస్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి నాలెడ్జ్ షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే నా దగ్గర ఉన్న విత్తనాలు అంటే ఆర్గానిక్ విత్తనాలని మీతో కూడా షేర్ చేసుకోవడం వల్ల మీరు కూడా మంచిగా గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేసి మంచిగా హార్వెస్ట్లు చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి అందుకే గివ్ అవే ప్రోగ్రామ్ అనేది పెట్టాను ఇంక మరి లేట్ చేయకుండా నా పక్కనున్న చెట్టు ఉంది కదండి కంద చెట్టు అన్నమాట సో ఇప్పుడు మనం దాన్ని హార్వెస్ట్ చేద్దాం అసలు కింద దుంప వచ్చిందా లేదా అసలు వస్తే ఎంత వచ్చింది అనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం వచ్చేయండి ఇది ఎందుకు నేను ఇప్పుడు హార్వెస్ట్ చేస్తానంటే చెట్టు అనేది ఎండిపోతుందండి ఇటుపక్క అనేది పూర్తిగా ఎండిపోయింది ఇంక ఇది ఒక్కటే బాగుంది సో అయితే నేను కంద అనేది లోపల ఊరిందేమో అని అనుకుని నేను తీస్తున్నాను ఒకసారి చూద్దాము కంద ఏమన్నా ఊరిందా లేదా ఏంటనేది మనం ఇదే చెట్టుని నేల మీద వేసుకుంటే కంపల్సరీగా పెద్ద దుంపే ఊరుతుందండి కాకపోతే మనం టెర్రస్ గార్డెన్లోనే అనేది కదండి కొంచెం ట్రైల్స్ అనేది వేస్తున్నాం కాబట్టి కింద ఇది నేను బకెట్లో పెట్టాను ఇది 80 రూపీస్ బకెట్ అనమాట ఇందులో పెట్టుకున్నాను సో అది ఎంత ఊరింది అనేది మనం ఒకసారి చూద్దాం వచ్చేయండి లోపల ఏదో దుంప అయితే కనిపిస్తుంది అది ఏంటనేది మనం చూద్దాం ఇప్పుడు మొత్తం వేర్లు అల్లికిపోయండి ఇదంతా కూడా గట్టిగా అయితే తగులుతుంది ఇదిగోండి ఇదిగోండి కనిపిస్తుందా లాగేసినట్టున్నాను ఏదో దుంప కనిపిస్తుంది ఓకే ఎర్త్‌వర్మ్స్ చూసారండి ఎన్ని ఉన్నాయో ఈ వేర్లు కూడా చూసారా ఎర్త్‌వర్మ్స్ లాగే చాలా పెద్దవి ఉన్నాయి అయితే దీనికి ప్లేస్ చాలలేదండి ప్లేస్ చాలకపోవడం వల్ల మనకి ఏంటంటే దుంప అనేది చిన్నదే ఊరిందనమాట ఓకే ఇదిగోండి దుంప చిన్న ముక్క పెట్టాను నేను అయితే మనకి ఒక అది దీంట్లోదే అది తెగిపోయి ఉంటుంది ఇది ఇక్కడ ఒకటి ఉంది కదా చూద్దాం ఇదిగోండి ఈ 2 దుంపలు మన కూరే అనమాట అంటే ఈ రెండు చెట్లు అనమాట ఇవి 2 దుంపలు అనుకుంటాను పండగలోనే చిన్న మొక్క కట్ చేసి పెట్టాను మనకి దగ్గర ఇది 7 months అయిపోయిందండి అందుకే నేను ఇప్పుడు హార్వెస్ట్ చేశాను సో ఇదేంటంటే ఇప్పుడు నేను కడిగి మీకు చూపిస్తాను చూసారు కదండి ఎర్త్‌వర్మ్స్ అనేవి ఎంత పెద్దవి ఉన్నాయి మనకి మనం ఏంటంటే ఎక్కువ కిచెన్ వేస్ట్ వాడతాం అలాగే కౌడంగ్ మెన్యూర్ వాడతాం కదా సో దానివల్ల ఏంటంటే మనకి పుష్కలంగా ఎర్త్‌వర్మ్స్ అనేది ప్రతి బకెట్లో ఉంటాయండి కంద అనేది మనకి ఇలా ఉంటుంది అనమాట ఈ పైన తీసాను కదా ఇది కట్ చేశాను ఓకే ఇది ఒకటి వచ్చింది ఇంకా మట్టి ఉంది తీయాలి ఫుల్గా మనం చుట్టూరు దీనికి వేర్లు అనేవి చూసారు కదా ఎంతెంత ఉన్నాయో వేర్లు ఇవన్నీ కూడా మనకి వేస్ట్ ఇవి దేనికి పనికిరావు ఇదిగోండి. ఇంకొకటి చిన్నదనమాట, రెండు కొమ్మల నుంచి తీసాను కదా అవి, ఇదిగోండి. అయితే బాగానే ఊరిందని మనం చెప్పుకోవచ్చు. ఇదిగోండి ఇదే ఇరిపేసాను, చూసుకోలేదు. అదే మనం బకెట్లో కాకుండా కింద వేసుకుంటే మటుకు బాగానే వస్తాయి. వేలు కూడా చూసారండి ఎలా తెగిపోయో. కాకపోతే ఇందులో మనకి ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. ఇది ఇదండి ఈరోజు హార్వెస్ట్ అయితే ఫుల్ హ్యాపీ, చాలా బాగా వచ్చాయి కంద అయితే. చూసారు కదండి కంద అయితే మనకి ఒక చిన్న దుంప పెట్టుకుంటే బాగానే వచ్చాయి. ఇంకా కొన్నాళ్ళు ఉంచితే ఇంకా చెట్టు అంతా మొత్తం ఎండిపోతుందండి. ఇంకా ఈ దుంప అనేది కొంచెం పెద్ద సైజ్ ఎదుగుతుంది అనుకుంటాను. అయితే ఇందులో మనకి విటమిన్ బి, విటమిన్ సి అనేది ఎక్కువ ఉంటుందండి. అయితే ఇది ఒమేగా ఫ్యాటీ యాసిడ్ కూడా ఇందులో ఉంటుందండి. నిజంగానే చాలా మంచిదండి హెల్త్కి. ఇది కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. అలాగే మనకి ఏంటంటే ఒంట్లో ఏదన్నా వేడి ఉన్నా సరే మనకి వేడిని చల్లారుస్తుంది అనమాట. ఇది మంచిగా పనిచేస్తుంది. చాలామంది ఏంటంటే ఇది కంద అనేది దురదగా ఉంటుంది, తింటే నాలికంత దురద వేస్తుంది. కోస్తున్నప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా కోసుకోవాలి, ఎందుకంటే ఇది దురద కంద అని అంటారు కదండి. సో అలాంటి కంద అనమాట ఇది. సో అయితే ఈ కందని చూస్తే నాకు చాలా హ్యాపీ అండి అసలు. నిజంగానే మన టెర్రస్ గార్డెన్లో కూడా ఇలాంటి కందన అనేది పెంచుకుంటున్నాం, చాలా ఆనందంగా ఉంది. అయితే దీన్ని ఏంటంటే ఎలిఫెంట్ ఫుట్ అని కూడా అంటారండి. దీన్ని ఏనుగు పాదంలా ఉంటుందని చెప్పి దీన్ని కందని ఎలిఫెంట్ ఫుట్ అని కూడా అంటారు. సో అయితే మనకి థర్డ్ డేలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఫిష్లో ఉన్న ఒక ఫ్యాటీ యాసిడ్ ఉంటుందండి, అది ఇందులో కూడా మనకి ఎక్కువగా దొరుకుతుంది. ఆ యాసిడ్ పేరేంటనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మనకి కందలో ఉన్న ఇంకా బెనిఫిట్స్ ఏంటి అంటే మనకి క్యాన్సర్ పేషెంట్స్ కూడా తరచుగా వాడతారు. అలాగే ఇది ఏంటంటే మనకి ఐక్యూనండి, అంటే మెమరీ పవర్ని కూడా పెంచుతుంది అనమాట. ఇది ఏం చేస్తారంటే మనకి పెద్దవాళ్ళు, అంటే మన అమ్మమ్మ వాళ్ళు కానీ నాన్నమ్మ వాళ్ళు కానీ పాతకాలంలోని ఏం చేసేవారంటే ఈ కంద అనేది ఫ్రై చేసి పులుసు పెట్టేవారు, దప్పలంలా చేసేవారు. అలాగే ఇంకా బెల్లం వేసి కూడా ఉండేవారండి. సో ఇన్ని రకాల రెసిపీస్ అనేది మన నానమ్మలు అమ్మమ్మలు చేసేవారండి. ఇప్పుడు అసలు ఈ కందనే ఎవరు ముట్టుకోవట్లేదు. సో ఈ కందలో నిన్న విటమిన్స్ అవి ఉన్నాయి కదండి, ఇంత నిజంగా మనకి ఫైబర్ కంటెంట్ కూడా ఉంది. అలాగే మనకి వేడిని కూడా తగ్గిస్తుందని చెప్పాను కదండి. తెలుసుకుంటే మటుకు కంపల్సరీగా ఇప్పుడు ట్రెండ్ వాళ్ళు కూడా ఈ కందని అనేది యూజ్ చేస్తారనమాట. సో ఈ కంద అనేది మనకి పండగలకి పబ్బాలకే కాదండి, మనకి తరచుగా వాడుకుంటే మనకి కూడా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఈ కంద అనేది మనకి కాపాడుతుంది అనమాట. ఓకే, సో సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే నేను వీడియోలో చెప్పినట్టుగానే నేను కొన్ని రకాలుగా ఇది వండుకొని తింటారని చెప్పాను. అది ఎన్ని రకాలుగా చెప్పాను, ఎలా చెప్పాను అనేది మీరు నాకు సెకండ్ క్వశ్చన్లోని కామెంట్ చేయండి. ఓకే, సో మనకి కందులోని ఇంకా పుష్కలంగా లభించేవి ఏంటి అంటే ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి రోగ నిరోధక శక్తిని పెంచుతుందండి. అంటే ఇమ్యూనిటీని మనకి ఒక బూస్టర్ లాగా ఉపయోగించవచ్చండి. దీన్ని బూస్టర్లా పనిచేస్తుంది అనమాట. ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా పెంచుతుంది. అలాగే దీని టేస్ట్ కూడా బాగుంటుందండి, ఒకసారి టేస్ట్ చేయండి తప్పకుండా. ఇది పిల్లలకు పెట్టడం వల్ల ఏంటంటే మనకి పిల్లల్లో ఉన్న ఐక్యూ కూడా డెవలప్ చేస్తుందండి నిజంగానే. అలాగే మనకి వెయిట్ లాస్ కూడా ఇది బాగా పనిచేస్తుందండి ఈ కంద అనేది. సో తప్పనిసరిగా మన గార్డెన్లోని మీరు పండగలకి ఎప్పుడైనా తెచ్చుకున్నా సరే చిన్న పీస్ అయినా ఆ కనుపు దగ్గర చిన్న ముక్క పెడితే మనకి చక్కగా ఒక 6-7 మంత్స్లోనే మనకి ఎంత కంద అనేది చక్కగా హార్వెస్ట్ చేసుకోవచ్చండి. సో అయితే ఈ కందని ఇలా వేచేసి చూస్తే మటుకు చక్కగా 1.5 kg దాకా వచ్చిందండి మనకి కంద. నా చెయ్యి బరువుని బట్టి నేను చెప్తున్నాను, వే చేయలేదు ఇంకా. అయితే వే చేసి చూపిస్తాను ఒకవేళ పాసిబిలిటీ ఉంటే. ఇదైతే 1.5 kg వరకు అవ్వచ్చు ఈ కంద అయితే. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆల్రెడీ దీని మీద నేను ఒక టాస్క్ చేశాను. ఆ టాస్క్లో విన్నర్స్ ఎవరు అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, సో అయితే 3 క్వశ్చన్స్కి సరైన ఆన్సర్స్ చెప్పండి. అలాగే మనకి 3 hours టైం ఉంటుంది. నేను చెప్పుకున్నాం కదండి మన వీడియోలోని. సో అన్నట్టు నేను వీడియో ఎలా ఉందండి, నేను వీడియో అయితే బాగా నచ్చే ఉంటుంది మీకు. నెక్స్ట్ ఏంటంటే మంచి మంచి కామెంట్సే పెట్టారు. ఇదంతా ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ అండి. ఎకో ఫ్రెండ్లీ ఏంటి అంటే మన పర్యావరణాన్ని మనమే రక్షించుకోవాలని ఒక మంచి థాట్తోని కొన్ని ఇయర్స్ నుంచి మేము ఈ స్టార్ట్ చేసామండి వినాయకుల ప్రోగ్రామ్ అనేది. మంచిగా సక్సెస్ అవుతుంది. ఆ వినాయకుడి బ్లెస్సింగ్స్ అనేది కూడా మా మీద మీ మీద ఎల్లవేళలా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మళ్ళీ రేపటి వీడియోలో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు తీసుకుంటాను. మరి నమస్తే అండి. సమస్తలోక సుఖినో భవంతు.